అల్లు అర్జున్ ఫస్ట్ ఫ్యాన్ ఇండియా మూవీ పుష్ప ప్రమోషనల్ యాక్టివిటీస్ ఊపందుకున్నాయి. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఫస్ట్ పార్ట్ పుష్ప ద రైజ్ని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నారు. దాంతో ఇప్పటి నుండే ప్రమోషన్పై ఫోకస్ పెట్టిన టీం ఈ నెల 13న ఫస్ట్ సాంగ్ని విడుదల చేయబోతున్నారు. దాక్కో దాక్కో మేక అంటూ సాగే ఈ ఎనర్జెటిక్ సాంగ్ను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. 5 భాషల్లో 5గురు సింగర్స్తో పాడించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియోను నిన్న విడుదల చేశారు. ఇందులో అల్లు అర్జున్ పాటు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా మెరిశాడు. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో భారీ ఎత్తున ఈ సాంగ్ని షూట్ చేసినట్టు వీడియోలో కనిపిస్తుంది. చేతిలో వేటకథతో చెందేస్తున్నాడు అల్లు అర్జున్. దాంతో ఇది ఫుల్ మాస్ సాంగ్ అని అర్థమవుతుంది. రష్మిక హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహద్ ఫసిల్ విలన్గా నటిస్తున్నాడు. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో డిఎస్పి పుట్టినరోజు కానుకగా విడుదల చేస్తున్న సాంగ్లో బన్నీ కత్తి నోట్లో పెట్టుకోవడం చూసి అల్లు అరవింద్ ఏమన్నారంటే, బన్నీ ఈ లుక్లో నువ్వు ఒక రేంజ్లో ఉన్నావు, ఇక నీ ఫ్యాన్స్ చూస్తే మాత్రం నీ ఫ్యాన్స్ని అస్సలు ఆపలేరు, నీ ఫ్యాన్స్కు మంచి కిక్ ఇస్తున్నావు అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. ఈ ప్రోమోను చూసిన బన్నీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.